చాలా దురదృష్టకరమైన చర్య అండి. మీరు ఒక ఉన్నత పదవులో ఉండి ఒక మహిళని చూడకుండా, మీ స్వలాభం కొరకు, ఇది రైతుల కొరకు కాదండి, రైతుల్ని ఏ రకంగా ఆదుకుంటుందో సీఎం గారు, ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ లేదు. మీ స్వలాభం కోసం అమాయక రైతుల్ని రెచ్చగొట్టి ఒక మహిళ మీద మీరు దాడి చేసుడు ఇవాళ ప్రపంచం మొత్తం చూస్తుందండి. వినాశకాలే విపరీత బుద్ధి. మీ నాశనం అయ్యే రోజులు దగ్గర పడ్డాయి. మీకు గౌరవం ప్రజలు గెలిపించింది ఒక మహిళ మీద రెచ్చగొట్టడానికి, దాడి చేయడానికి అండి. చిన్న పిల్లలు ఆమె చనిపోతే ఎవరని చూసేటోళ్ళు. మా వంజారి ముందే మేము వెనుక బడిన జాతి నుంచి వచ్చిన వాళ్ళం. ఏదో మేము ఇప్పుడు చిన్న చిన్న పోస్టులు వచ్చి మేము ఇచ్చేయాలంటే మీరు మా మహిళ మీద దౌర్జన్యం చేసి ఇచ్చేస్తారా? దీన్ని మీరు నీతి నిజాయితీ గల మంచి ఒక్క మీ అన్న మీ తమ్ముడు కాదండి, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ కాదండి. మీరు ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎం గారి దగ్గరే వెళ్తున్నామండి. వీళ్ళు మీ వినాశం అయ్యే వరకు మేము ఊకునే ప్రసక్తే లేదండి. మీరు మానవత్వం ఉందా? మీ ఇంట్లో మహిళ లేరా? దీన్ని మీరు మీ మహిళని ఇలాగే కొడతారా? మీ స్వలాభం కోసం అండి ఇది. మీరు రైతుల కొరకు చేసింది గానే కాదు, మీ స్వలాభం కోసం చేసిండ్రు ఎమ్మెల్యే గారు, జెడ్పీ వైస్ చైర్మన్, మీ ఇద్దరిని కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. బంజారీ సంఘం దగ్గర నుంచి, ప్రతి ఒక్క ప్రజల దగ్గర నుంచి, మీ ఓటేషన్ నాయకుల దగ్గర నుంచి కూడా అండి. ఇవాళ మీ ద్వారా ఎంతమంది అమాయకుల ప్రజలండి, రైతులు ఇవాళ మీరు కేసులో ఇరుక్కిచ్చిండ్రు. మీరు పెద్దలు 2000 కోట్లు సంపాదించి కూర్చున్నారు. ఇవాళ కూడా మీ ఆంధ్ర పెత్తనం ఇక్కడ తెలంగాణ దడాలంటే నడిచే ప్రసక్తే లేదండి. మీరు ఇవాళ కూడా మా తెలంగాణ నాయకులు ఇలాంటి బుద్ధులు ఏ నాయకులు లేవండి, మా తెలంగాణ ఏ పార్టీ నాయకులకు లేదు. కానీ మీ ఆంధ్ర బుద్ధులు ఇవాళ కూడా మమ్మల్ని అనదొక్కాలని చూస్తున్నారు తెలంగాణ వాదుల్ని. మేము సీఎం గారి దగ్గరికి వెళ్తామండి. సీఎం గారు చాలా మనసున్న నాయకుడు. ఆయన ఎవరు సొంత కొడుకు చేసినా భరించాడండి. కానీ మీరు ఇవాళ అన్నదమ్ములు కలిసి మీరు మీకు పదవి ఇస్తే దీనికోసమే అండి. చూస్తామండి మీ దగ్గర దమ్ముందా. మేము ప్రజలమండి, మేము ఓటేసి గెలిపించిన మిమ్మల్ని చూసుకుంటాం. అక్కడ వెళ్ళిన తర్వాత సార్ దగ్గర కూడా మిమ్మల్ని అన్నదొక్కలు ఇక్కడ నుంచి ఆంధ్ర పంపించేదాకా మేము కూడా ఊకోం. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎమ్మెల్యే కొనప్ప గారు, మీ తమ్ముడు కృష్ణ వైస్ చైర్మన్ గారు కూడా ఇద్దరు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. దీన్ని మీరు తక్షణమే మీరు కూడా రాజీనామా చేయాలి ఎమ్మెల్యేకి. అప్పటికే ఊకునే ప్రసక్తే లేదండి. మహిళ ఇవాళ పరిస్థితి ఏముంది మీరు వచ్చి చూడండి.